నా పేరు సీతాదేవి అంటారు కదా, ఏం పోతుంది తల్లి? నేను ఎక్కడ పోతలేను తల్లి, ఇంటి లోపలనే ఉన్నాను. నువ్వు ఏమాడుతావో, అతమామలు ఆడుతావా, తల్లిదండ్రులు చెప్తా అవునమ్మా ఉన్నారు. నా భర్తల పేరు శ్రీరాములు అంటారు కదా, నా మడతి లక్ష్మణుడు.
అంతా చెత్త అద్దుడు చిన్నవాడు చిన్నవాడు ఇంకా ఒక దశరథ మహారాజు మహాత మహారాజు మా మామయ్య మీ మామయ్య చక్రవర్తి మా తండ్రి ఇంకేమన్నా అడగాలమ్మా చెప్తాను ఒక మాట నేను వచ్చిన నీ గురించి స్వామి నీ దగ్గర కోరి ఉన్నాను నిన్నా ఇక్కడ తూర్పునా కానీ అక్కడ గర్వని మనం లేకపోతే ముప్పు పోయినాడు మనం అసలు ముప్పు నన్ను ఎరుగలేదు సీత నన్ను ఎరగల సీత ఎన్నడైనా నిన్ను నీర దాచి మరిచినావు నీవు నన్ను ఇంక మంద గమన అడవిలో గల నన్ను ఎప్పుడు చూతివటనే నన్ను మర్చిపోతివా నువ్వు ఎవరో కానీ నాకైతే ఎక్కడ తెలుస్తలేదు కదమ్మా ఓయ్ అమ్మా ఇంత మతిమార్పు అనేది మర్చిపోయింది నీ సోపతి నేను ఉన్నాను బాగా గమనించుకో ఏమో నేను మాత్రం గమనించుకోలేను గమనించుకోలేవా ఏ నువ్వు బాగా ఆచేసుకో ఏ రోజు అమ్మా ఏ రోజు
కానీ నువ్వు వ్యక్తి మీద మాటలు మాట్లాడుతున్నావు, ఏదో నాకు అర్థమవుతలేదు తల్లి. నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలే తల్లి. మరో మాట ఏమన్నా నువ్వు కృష్ణబ్రహ్మకు నేను కడ పుట్టిని
ఏమవా నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, నువ్వు మాటలు అన్నీ నాకు అర్థమైనాయి, నా ఇంటి ముందర వెళ్ళిపోయాయి తెలిసినాయి. అట్లా ఉంటా కదా.